అనేటువంటి ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలో మనము పద్యరత్నాలు అనే పాఠంలో భాగంగా సుమతి శతకం, సు అంటే మంచి, మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారులారా ఇది విని నడుచుకోండి అని పద్యం రాసినటువంటి సుమతి శతకం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెలతెగక పారు ఏరు ద్విజుడు చొప్పడిన యురనుండుము, చొప్పడిన యురనుండుము చొప్పడకున్నట్టి చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతి, చొరకుము సుమతి. ఏ ఊరైతే ఉందో ఆ ఊరిలో మనము అవసరాలకు ఇబ్బందుల్లో అప్పిచ్చేవాడు ఉండాలి, బాగలేకపోతే అనారోగ్యం వస్తే చూసే వైద్యుడు ఉండాలి. అదేవిధంగా ఎప్పుడూ ప్రవహించే నది నీరు ఉండాలి, ఎందుకంటే త్రాగటానికి, పంట పొలాలు వేసుకోవడానికి, దాని ద్వారా తిండి గింజలు సంపాదించుకోవడానికి పనులు కూడా దొరుకుతాయి, డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చిట్ట చివరన ద్విజుడున్, ద్విజుడున్ అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరయ్యా అంటే బాగా చదువుకునేవాళ్ళు, మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళను బ్రాహ్మణులు అంటారు. కాబట్టి చదువుకున్న వాళ్ళంతా ఎవరినైనా, చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులతో సమానం. అటువంటి వాళ్ళు ఈ నలుగురు ఉన్న ఊర్లో మనం కాపురం ఉండాలి. ఈ నలుగురు లేనటువంటి ఊర్లో కాపురం ఉండాలా వద్దా? ఉండకూడదు. ఈ నలుగురు లేనటువంటి గ్రామంలో మనం ఉండకూడదు. మంచి బుద్ధి కలిగిన వారు నారా.